చాలా కష్టం ఇలా హైట్ లెక్కటం. వామ్మో ఎలా ఎక్కుతారేంటో. మండలు ఒరి దేవుడు ఇది నా రూము కాదు, ఇది నా రూము కాదు, ఇది నా రూము కాదు రా ఓ రాజా, ఇది నా రూము కాదు రా. ఇది నారు మేరు ఆయన నీట్గా పెడతారు, నా బ్యాగ్ కనపట్లేదు. ఓరి దేవుడు ఈ ట్విస్ట్ లేదురా బాబు, ఈ రిచ్ గర్ల్ ఫ్రెండ్స్ మరి కొట్టురాయరా. హ్యాపీగా ఆంధ్రాలో ఉంటే మంచి అమ్మాయి కోసం అమ్మారా దుసరా చేసుకున్నాడు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. యు ఆర్ రూమ్ క్లీన్. బాబు మరి నా బ్యాగ్. లాండ్రీ సార్. లాండ్రీ లాండ్రీ ఎక్కడ? దిస్ వే. వేర్? బ్యాక్. బ్యాక్ యా. మీరు డిప్పి తప్పి చేశారా? అమ్మో దేవుడా, నా బ్యాగ్ నా బ్యాగ్ ఎక్కడుందో. ఆహా ఇక్కడ ఉన్నారా నా బంగారు కల్లారా? రండి నాయన, ప్రాణాన్ని తీసుకురా మీరు. ఈ పొలం ఈ కర్మ నాకు. ఎవరు? ఆహా తిరుగుళ్ళే కనపడదమ్మా. ఎవరంటే మాట్లాడ్రే. బ్యాగ్ తీసుకెళ్దామని. సరే అదేదో తీసుకెళ్ళండి. కనపడతా మహా తల్లి. వెళ్ళమన్నారు కదా, వెళ్ళండి. తలకాయలు చూసి నీకు బుర్ర తప్పిందా? ఈ బ్యాగ్ ఎక్కడైనా లోన్లీ ప్లేస్ లో వదిలేస్తే. వాట్ అబౌట్ మై సర్టిఫికెట్స్ అండ్ బ్యాగ్? ఎస్, రెండు బ్యాగ్లు సేమ్ గా ఉన్నాయి కాబట్టి నువ్వు అతని బ్యాగ్ తెచ్చినట్టే అతను నీ బ్యాగ్ తీసుకెళ్ళి ఉండొచ్చుగా. ఈ రోజు ఈ గన్లో రెండు బుల్లెట్లు మీ వల్ల వేస్ట్ చేయబోతున్నాను. దయచేసి మీరు ఆవేశం లేని నిర్ణయం తీసుకోకండి సార్. సంజయ్ కోసం అన్ని ప్రయత్నాలు చేశాం కదా సార్, మీరే చూసారు కదా సార్. నో సార్, సైలెంట్ గా ఉంటే చివరిసారి గన్ సౌండ్ వినపడుతుంది. ఎంజాయ్ చేయండి. నీ గర్ల్ ఫ్రెండ్ అనుకుంటా. నా గర్ల్ ఫ్రెండ్ మిస్ కాల్ ఇస్తుంది. ఆగు, స్పీకర్ ఆన్ చేయి. హలో హలో, అరే సంజయ్. అరే ఏమైంది రా, ఎందుకు రా అరుస్తున్నారు? అరే ఏమైంది? నా బ్యాగ్ అర్జెంట్ గా, నా హెడ్స్ కావాలి. మీరెవరు సార్? నా దగ్గర ఉందండి, నా దగ్గర ఉంది సార్. ఏం చేద్దాం, పళ్ళు ఏం చేయకండి. నువ్వు చెప్తే నేను వినాలా? అర్జెంట్ గా బ్యాగ్ తీసుకుని బ్యాంక్ కాక ఎయిర్పోర్ట్ కు వచ్చాయి. ఎయిర్పోర్ట్ కా? అవును రా, ఆ బ్యాగ్ తీసుకుని ఎయిర్పోర్ట్ కు వచ్చాయి. తలకాయలు తీసుకురా. అమ్మో నా వల్ల కాదు. ఇదిగో మరి నా బ్యాగ్ సర్టిఫికెట్లు. టైసన్ టేకప్ చేస్తే టైం బాంబ్ ఫిక్స్ చేసినట్టే. కానీ ఓ చిన్న డామేజ్ జరిగింది గురుగారు. ఏంటి? ఆ తలకాయలో ఒక తలకాయ మిస్ అయిందండి. తలకాయ మిస్ అయింది? ఆ
చూడండి. అందులో ఎవరు తలపోయింది? మళ్ళెవరు మనకు పరిచయం లేదుగా గురుగారు. ఇప్పుడు ఏం చేయాలి? జనం ఎలాగైనా అమెరికా ప్రయాణం క్యాన్సిల్ చేయించవా ప్లీజ్. డోంట్ వరీ సంజయ్, నేను సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తాను. జస్ట్ వెయిట్. ష్యూర్. డోంట్ వరీ. థ్యాంక్ యూ. ఎవరు? బ్లడీ క్యాట్. చెప్తా. బ్యాడ్ క్యాట్. నేను ఒక్కనే వెళ్ళడానికి రెడీగా లేదు బేబీ. ప్లీజ్ డాడ్, పైగా మమ్మీ కూడా హెల్త్ బాగాలేదు, ఆమె కోలుకునేంత వరకు ఇక్కడ ఉండటమే మంచిది అనుకుంటున్నాను. ఇలా అయితే సంజయ్ మనతో అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టం. డాడ్ నన్ను నమ్మండి, అంతా నేను చూసుకుంటాను. వీడెవడో అచ్చు తురుషుకుళ్ళా ఉన్నాడు. సంజయ్ ఏమైంది? నథింగ్. What's wrong? Nothing. Nothing. No intention. Okay. I'm sorry. Ah. Ilakada ichchune. Stupid. Idi head kadu. Okay. It's a gift. Oh, gift. Dinu chusina head. Ah, ye chusina alage unda ippudu naku. Kenduke ee gift? Nee kosam kadu. Ma daddy kosam. Oh. Ante mee nanu okkade eltaniki oppukunnada? Ah. మా డాడీ అయిష్టంగానే ఒప్పుకున్నారు. బట్ ఈ గిఫ్ట్ నీ చేతనే డాడీకి ఇవ్వు. కానీ ఇన్ని తలకాల మధ్య ఈ గిఫ్ట్ ఎక్కడ పెట్టరా బాబు? సంజయ్ ఎక్కడైనా పెట్టు. గుడ్, వెరీ గుడ్. నాకు వీడితలే కావాలి. కుదరదు సార్. ఏ మా నాన్న సార్? ఓ, ఫాదర్ సెంటిమెంటా? అవును సార్. ఎక్కడ ఉంటాడు? శ్మశానం సార్. చనిపోయి 5 ఏళ్ళు అయిపోయింది సార్. పోయిన తల ఎవరితో తినకుండా ఎవరి తల తీసుకెళ్తావు సార్? వెరీ సింపుల్, 4 తలలు ఉంటే ఏదో తల మ్యాచ్ అవుతుంది కదా. 4? యా, ఇన్ననే లేదు. అవసరమైతే మీరు 2 తలలు కూడా. సరే చంపడాలి ఇవన్నీ ఎందుకు సార్? మార్చరీకి వెళ్తే బోలెడని తలకాయలు దొరుకుతాయి సార్. పైగా నేను మార్చరీ ఇన్ఛార్జ్ సార్. నో, ఈ శవ మొహంలో కళ్ళలేదు. శవ మొహంలో కళ్ళెత్తితో ఏంట్రా? ఈ దేశంలో తిండి కరువు ఉండొచ్చు, బట్ట కరువు ఉండదు. తలకాయల కరువు ఏంటి? రే, మీ తలకాయలు రా, శనక్కాయలు కావు. చూస్తున్నా సార్. రే, వీడి పేరేంటి? ఆది. ఏంట్రా జోక్ లేస్తున్నావు? ముసే. వీడ తలకాయలు సూపర్ గా ఉన్నాయి, కట్ చేయి. అమ్మో, చెవాలంటే నాకు భయం సార్. తలకాయ కట్ చేయి సార్. నా మీసాలు కూడా నేను కట్ చేసుకోలేను సార్. ఈ తల నువ్వు కట్ చేయలేదనుకో, శాశ్వతంగా మీసాలు గడ్డాలు తీసుకోవడానికి నీ తల ఉండదు. ఓకే, కట్ చేయి. గొంతు కూస్తున్నప్పుడు వచ్చే శబ్దం మీరు కోటేసుకున్న రాక్షసుడు.